हेलो फ्रेंड्स, वेलकम बैक टू जश्न वाइब्स। वीडियो मार्गशिर मासं लो चेसुकुने लक्ष्मी पूजा दानिकि संबंधिंचिन कथ गुरिंचि तेलुसुकुंदाम। मीकु कनुक ई वीडियोस नच्चिते तप्पकुंडा लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेसुकोवडं मात्रं असलु मर्चिपोवद्दु। ఆల్రెడీ ఈ పూజని ఎలా చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్గా ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి। మార్గశిర మాసంలో వచ్చే గురువారం అంటే లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజని మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు। సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజని ఆచరించడం అనేది సర్వశ్రేష్టం। ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు। మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం। ఇప్పుడు మార్గశిర లక్ష్మీ పూజ యొక్క వ్రత కథని తెలుసుకుందాం। పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। అతనికి సుశీల అని ఒక కూతురు ఉండేది। ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది। అయితే సవతి తల్లి తన పిల్లల్ని సుశీలకి ఇచ్చి ఎత్తుకోమని చెప్పి ఆడించమని చెప్పేది, అలానే చేతిలో కొంచెం బెల్లాన్ని ఇచ్చేది। ఆ సుశీల తన సవతి తల్లి పిల్లల్ని ఆడిస్తూ ఇంటి వద్దే తన సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో శ్రీ మహాలక్ష్మీదేవిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసుకుంటూ తనకి ఏదైతే బెల్లాన్ని ఇచ్చేవాళ్ళో అదే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి సుశీల పూజ చేసుకునేది। ఇప్పుడు మార్గశిర లక్ష్మీ పూజ యొక్క వ్రత కథని తెలుసుకుందాం। పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। అతనికి సుశీల అని ఒక కూతురు ఉండేది। అయితే సుశీలకి తన తల్లి చిన్నతనంలోనే చనిపోయింది। అందువల్ల తన సవతి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని ఇచ్చి కొంచెం బెల్లాన్ని కూడా తినడానికి ఇస్తూ ఉండేది। ఆ సుశీల సవతి తల్లి పిల్లల్ని ఆడించుచు ఇంటి వద్దే ఉండి సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో శ్రీ మహాలక్ష్మీదేవిని చేసి పెట్టుకొని జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసుకుంటూ ఉండేది। పూజ చేసుకున్న తర్వాత తనకి తినమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి పూజను ముగిస్తూ ఉండేది। ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది। అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తన వెంట తీసుకువెళ్ళింది। ఇలా వెళ్ళిన వెంటనే తన కన్నవారు నిరుపేదలైపోయారు। ఆమె ఇంట మాత్రం మహాదైశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు। పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది। తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది। సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు। సుశీల తన తమ్ముడి చేత ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇస్తుంది। ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు। ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు। ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్తాడు। మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు। కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది। వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకొని వెళ్ళి తన తండ్రికి ఇమ్మని చెప్పింది। సరే అని తీసుకువెళ్ళే మార్గంలో దాహం వేసి ఒక చెరువు గట్టు దగ్గర చెప్పుల మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు। జరిగిన విషయం తల్లికి చెప్పాడు ఆ కొడుకు। తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుంటూ ఉండేది। మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తుంది। అక్కకు తన పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని ఆ తమ్ముడు చెప్తాడు। అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్తుంది। సరే అని తీసుకువెళ్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉంటాడు। ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోతాడు। ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు కోసం వెతకగా అక్కడ పండు ఉండదు। ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళిపోతాడు।
తల్లి ఈసారి ఏమి తెచ్చావని అడగగా జరిగిందంతా కొడుకు తల్లికి వివరించి చెప్తాడు. తల్లి చాలా బాధపడిపోతుంది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్తుంది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తను తలుస్తుంది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్తుంది. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాన్నా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసేసుకుంటుంది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాం అంటుంది. అప్పుడు తల్లి జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ వారం కూతురు మాత్రమే వ్రతాన్ని చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకి తలకు నూనె రాస్తూ తాను నూనె రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను తోచక దాన్ని తిన్నాను అని చెప్పింది. అయ్యో అని తలచి ఆ వారం కూడా తానే పూజ చేసుకుంది. ఇక చిట్ట చివరి వారం, ఐదవ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతానికి ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావని సుశీల అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమైపోయింది మహాలక్ష్మి. సరే అని మొదటి గురువారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాల్ని పరమాణాన్ని, నాలుగవ వారం చిత్రాన్నాన్ని గారెల్ని, ఐదవ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున పూర్ణ కుడుములను వడ్డించి తల్లిచే నోము చేయించింది. ఈ విధంగా కథ అంతా చదువుకొని కథ అక్షంతల్ని తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి చివరికి విష్ణులోకమునికి చేరుతుంది. కథ లోపమైనను వ్రతలోపం కాకూడదు, అలాగే భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ కథని చదువుకొని అక్షంతల్ని తల మీద వేసుకోవాలి. ఇదండి ఈ మార్గశిర లక్ష్మీ పూజ యొక్క వ్రత కథ. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.